అందరికీ నమస్కారం నేను మీ ఆర్యానా లైఫ్ లో క్షణ క్షణం చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు అలాగే ఫిబ్రవరి 26న క్షణ క్షణం అనే మూవీ రిలీజ్ కాబోతుంది ఇది ఆలోచిస్తున్న చాలా ఉత్కంఠ నాలో ఉంది అసలు ఏంటి ఈ సినిమా ఏం ఉండబోతుంది అని చెప్పేసి సో ఏ మాత్రం నా క్యూరియాసిటీ నాపకోకుండా టీం అందరిని కలవడానికి వచ్చాను ఇవాల ఇంటర్వ్యూలో నాతో పాటు ఉన్నారు హీరో ఉదయ్ శంకర్ గారు హీరోయిన్ జియా శర్మ గారు డైరెక్టర్ కార్తిక్ గారు అండ్ అలాగే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ గారు అండ్ అలాగే ఈ మూవీలో స్పెషల్ రోల్ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఇవాళ నాతో పాటు ఉన్నారు అందరికీ నమస్కారం హలో ఎలా ఉన్నారు అందరూ అండ్ కమింగ్ టు క్షణ క్షణం ఈ ఆర్జీవి గారి పేరుతో నాకేదో అనుబంధం ఉంది మళ్ళీ నా ఇంటర్వ్యూ ఆ పేరుతోనే వచ్చాను అసలు ఈ క్షణ క్షణం టైటిల్ ఎలా వచ్చింది స్టార్ట్ మూవీ స్క్రిప్ట్ అప్పుడు పెట్టలేదు మూవీ స్టార్ట్ అయింది మధ్యలో ఉన్నప్పుడు ఎందుకో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్షణ క్షణానికి దీనికి సంబంధం ఏం లేదండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అది కానీ ఎక్కడో కొంచెం కనెక్ట్ అవుతుంది స్టోరీకి క్షణ క్షణం అంటే బాగుంటుంది అని అనిపించిన తర్వాత ఇంక వేరే టైటిల్ ఏది రాలేదండి ఎంత ట్రై చేసినా కానీ ఎంత పెడదామన్నా కానీ అంతకంటే బెటర్ టైటిల్ దొరకలేదు సో దాంతోనే కంటిన్యూ అయిపోయాము ఉదయ్ గారు మీరు ఈ స్క్రిప్ట్ మిస్ మ్యాచ్ తర్వాత ఓకే చేయడానికి రీజన్ ఏంటి నాకు తెలిసిన తర్వాత మీరు చాలా చూజీ అయిపోయారు బాగా లైక్ అర్థమవుతుంది 1 year గ్యాప్ 1.5 year గ్యాప్ ఆల్మోస్ట్ సో పర్టికులర్ గా ఈ స్క్రిప్ట్ ని చూస్ చేసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా యాక్చువల్లీ మిస్ మ్యాచ్ తర్వాత ఒక ప్రాపర్ థ్రిల్లర్ గాని హారర్ గాని చేద్దాం అనుకుంటున్నాం ఎగ్జాంపుల్ లైక్ ఒక గృహం లాంటి సినిమా హారర్ ఉన్న థ్రిల్లర్ లాంటి క్షణం లాంటి మూవీ చేద్దాం అనుకుంటున్నాం బట్ ప్రాపర్ ట్రిగరింగ్ సబ్జెక్ట్స్ ఇంకా ఐ కుడెంట్ ఫైండ్ సో ఆబ్వియస్లీ ఒకటి దొరికింది సరే ఫైనల్గా బట్ అది క్లైమాక్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది సో అది రైటర్ స్టోరీ అది సో దానికి వి నీడ్ ఏ డైరెక్టర్ సో మన ప్రొడ్యూసర్ గారు సరే మనం ఒక డైరెక్టర్ని పడదాం ఆయనకి స్టోరీ వినిపిద్దాం సపోజ్ ఆయన స్టోరీ విని నచ్చి ఆయన థాట్స్ యాడ్ అయ్యి క్లైమాక్స్ బాగా వస్తుందేమో చూద్దాము అని చెప్పేసి కార్తిక్ని కన్సల్ట్ చేయడం జరిగింది ఇమీడియట్లీ కార్తిక్ కేమ్ డౌన్ సో కూర్చొని మాట్లాడుతున్నాం ఆ రైటర్ రావాలి స్టోరీ నరేట్ చేయాలి కదా ఆ రైటర్ ఎక్కడ ట్రాఫిక్లో ఇరికిపోయాడు 1 hour పడుతుంది సార్ నాకు రానికే మరి ఏం పర్లేదా ఏం పర్లేదురా నెమ్మదిగా తొందర ఏం లేదు అని చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ఈ 1 hourలో కార్తిక్ సార్ నువ్వు డైరెక్టర్ కదా కార్తిక్ నువ్వు ఒక స్టోరీ చెప్పు మనం ఈ 1 hour టైం పాస్ చేయాలి కదా ఏదో ఒకటి ఖాళీగా ఎందుకు కూర్చోవడం అంటే అప్పుడు ఆ 1 hour నరేట్ చేసిన కథ క్షణక్షణం ఆ గ్యాప్లో సార్ సరే ఇది భలే ఉంది లైన్ చాలా బాగుంది అసలు అది ఇది కార్తిక్ అంటే బ్రో ఇది నిజం చెప్తున్నారు సీరియస్ ఈ లైన్ చాలా బాగుంది ఒక గాన్ గర్ల్ ఫ్లేవర్ లాగా ఇంగ్లీష్ ఆ ఫ్లేవర్ లాగా ఉంది మన మూవీ చేద్దాం కార్తిక్ సార్ బ్రో మరి ఆ కథ నేను వాడికి ఏదో ఒకటి చెప్పుకుంటాలే సారీ చెప్పుకుంటాను ఏదో ఒకటి చెప్పుకుంటానులే అది అని చెప్పేసి సో పక్కా డూయింగ్ దిస్ మూవీ అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయింది జూన్లో అప్పుడే లాక్డౌన్ వదిలేశారు జూన్లో ఓకే సార్ జూలైలో ఆఫీస్ ఓపెన్ చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ 1 month ప్రాపర్గా స్క్రిప్ట్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఆ లూప్ థ్రిల్లర్ అంటే కొంచెం జాగ్రత్తగా ఆడియన్స్ ప్రతి బొక్క చూస్తాడు ఇది ఎందుకు అని ఆ లూప్ హోల్స్ అన్ని క్లియర్ చేసుకుని ఓకే దిస్ ఇస్ డన్ దిస్ ఇస్ ద మూవీ August 6th స్టార్ట్ చేసాము September 8th అయిపోయింది అంటే ఒకసారి రోషన్ ఇంటికి మామూలుగా రికార్డింగ్ వచ్చిన తర్వాత డాడీ చిన్న ఏంటన్నా నేను మ్యూజిక్ చేస్తున్నాను సినిమా అంటే పేరు పెట్టదు జనం మ్యూజిక్ చేస్తున్నాను మిమ్మల్ని కొంచెం యాక్టింగ్ చేయమంటారు ఏం యాక్టింగ్ రా నేనేంటారా యాక్టింగ్ లేదు డాడీ ఆయన డైరెక్టర్కి ఏదో మీ మీద ఒక చిన్న ఏదో కన్ను పడింది ఒక క్యారెక్టర్ కోసం ముఖ్యమైన క్యారెక్టర్ పైగా ఒక లాయర్ క్యారెక్టర్ సబ్జెక్ట్ మేజర్ క్యారెక్టర్ అనమాట లాయర్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది స్టోరీ కూడా అది మంచి పాయింట్ అది చెప్పేసరికి సరే తప్పకుండా చేస్తాను ఏముంది అనేసి యాక్సెప్ట్ చేశాను అంటే అంతకుముందు నేను ఒకే ఫిల్మ్ చేశాను అంతకుముందు దేవిన్ అనే ఒక సినిమాలో నేను ఒక పోలీస్ ఐపీఎస్ క్యారెక్టర్ అనమాట అది వ్యాస్ గారి క్యారెక్టర్ ఐపీఎస్ వ్యాస్ గారి క్యారెక్టర్ చేశాను సరే దట్స్ ఓవర్ మళ్ళీ ఐపీఎస్ అయిపోయింది లాయర్ క్యారెక్టర్ అనేసరికి నాకు చాలా సంతోషం చేయదు అంటే లాయర్కి మా డైలాగ్ ఎక్కువ ఉంటుంది ఒక కోర్టులో సీన్ ఉంటుంది కదా ఆ కోర్టు వేసుకుని అవన్నీ ఏమీ లేదు సార్ సింపుల్ సార్ మామూలుగా వస్తారు మామూలు మాట్లాడతారు చాలా నాకు ఎంత కంఫర్ట్ ఇచ్చాడంటే కార్తిక్ నేను ఎంత భయం వస్తుంది కదా ఫస్ట్ టైం మాట్లాడుతాను ఎక్కడ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయో భయం అది ఎంత ఈజీ చేశాడండి సార్ మీరు న్యాచురల్ మీరు ఎలా ఫస్ట్ సీన్ అంటే ఆయన ఊళ్ళు పడుకుంటాడు హాస్పిటల్ బెడ్లు పడుకుంటే నా ఇంట్రడక్షన్ అనమాట కూల్గా వచ్చి నేను నీ లాయర్ నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను అంతే ఆ సీన్ అయితే నేను తర్వాత చూశాను స్క్రీన్లో, చూసరికి చాలా న్యాచురల్ అనిపించింది. తర్వాత నేను నా క్యాబిన్లో అతను లాయర్ ఇంటికి వస్తాడు, వచ్చి ఆ సీన్ చాలా బాగుంటుంది. అదే మీకు ట్రైలర్లో ఫస్ట్ వచ్చిన సీన్ నాకైతే నేనే చేశాను అన్నట్టు అనిపించింది. అంటే అంత కంఫర్ట్ ఇచ్చాడు నాకు కార్తీక్. అంటే నేను కంపోజర్గా నేను ప్రూవ్ చేసుకున్నాను, నటుడుగా అనేసరికి స్క్రీన్లో ఎలాగ ఉంటాను, ఎలాగ డైలాగ్ డెలివరీ ఎలాగ ఉంటుంది ఏంటి అనుకునేసరికి ఆయన కంప్లీట్ క్రెడిట్ గోస్ టు కార్తిక్. నాకు చాలా కంఫర్ట్ ఇచ్చాడు, ఈజీగా చేశాను. కార్తిక్ మైండ్లో ఏమంటే సార్ ఆడియన్స్ అందరికీ తెలిసిన ఫేస్ అయి ఉండాలి, స్క్రీన్ మీద రాని ఫేస్ అయి ఉండాలి. భలేపట్టాడు. బట్ నాకు అంటే డైలాగ్స్ కూడా వెరీ న్యాచురల్, వెరీ సింపుల్ డైలాగ్స్. తర్వాత నెక్స్ట్ సినిమాలతో కొంచెం నేను డైలాగ్స్ కూడా కొంచెం తయారైపోయాను. అంటే ఇచ్చిన ఎంకరేజ్మెంట్స్ బట్ ఆ ధైర్యం వచ్చింది నాకు. అంటే కెమెరా ముందు యాక్టింగ్ చేయడం ముందు చాలా ఎంత ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. నాకు ఫస్ట్ కొద్ది చిన్న టెన్షన్ ఉంది, వాళ్ళు వీళ్ళందరూ అంత కుర్ర బ్యాచ్ కదా, సరే ఏముంది వాళ్ళతో కలిసి అదే అంటే దాంతో బాగా కలిసిపోయాను అనమాట. కలిసిపోవటం వాళ్ళు కూడా నాకు బాగా ఏదో నేను చూసి ఏదో సీరియస్గా అది కాకుండా నేను వాళ్ళతో మిక్స్ అయిపోయాను. ఫస్ట్ ఏదో సీనియర్ అని నా గురికి లేచి నమస్కారాలు మనం అంతా ఒక బ్యాచ్ అన్నట్టు ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చారు వాళ్ళకి. అలా సరదాగా ఎంతో చక్కగా జరిగింది షూటింగ్ కూడా. ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. వండర్ఫుల్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో కూడా, హీరోయిన్ తో నాకు ఎక్కువ లేదు, ఆవిడ జస్ట్ హాస్పిటల్ సీన్ లో మట్టుకు వస్తుంది, వచ్చి నన్ను ఈయన కోటి నా పేరు కోటి అని పెట్టింది, లాయర్ ఏదో వేరే పేరు ఏదో పెడతాను, నా పేరు సీనియర్ మోస్ట్ లాయర్ మిస్టర్ కోటి అని. అది చాలా ఫన్ గా అనిపించింది. సో వెరీ హ్యాపీ. నాకైతే డెఫినెట్గా ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు నా క్యారెక్టర్ కూడా. ఇంట్లో వెరీ సీరియస్ క్యారెక్టర్, చాలా మీనింగ్ఫుల్ క్యారెక్టర్. సార్ యాంకర్ గా నాకు ప్రశ్న మీ అందరికి, సార్ స్పెషల్లీ మీకు, ఏ సినిమాలో అయినా హీరో కెమిస్ట్రీ హీరోయిన్ తో ఉంటది, కానీ ట్రైలర్ చూస్తే మీరు పక్కన ఉండండి సార్ నేను గెలిచినట్టే అన్నాడు కదా. తన డైలాగ్ అని ఆయన అది ఎప్పుడు చూస్తున్నప్పుడంతా నేను బ్లెస్ చేస్తుంటాను, నీకు ఎప్పుడు నేను ఉంటాను. ఎందుకంటే అలా చాలా మంది ఎంతో మంది నా అంటే నేను జస్ట్ అది ఎందుకో బ్లెస్ చేస్తే అందరూ గొప్పవాళ్ళు అయ్యారు. అది నాకు అదొక ఆనందం. నాకు అందరూ పైకి రావాలి, అందరూ బ్రహ్మాండంగా ఉండాలి ఉద్దేశంతో తన డైలాగ్ సార్ మీరు పక్కన ఉంటే నేను అసలు నేను ఎప్పుడు ఉంటాను రా మీ పక్కన అన్నట్టు. ఉదయ్ గారు మీరు చెప్పండి, వర్కింగ్ విత్ కోటి గారు మీకు ఎలా అనిపిస్తుంది? అయ్యో ఎంతైనా దడదడగా ఉంటుంది కదా బిఫోర్ షూట్. లేదు అసలు కోటి గారు వచ్చారని నేను లంచ్ చేస్తున్నాను, కోటి గారు షార్ట్ నెక్స్ట్ డే అని టగరగ అంతా వేసేసుకుని, అప్పుడు నాకు ఏం సార్ అది కాస్ట్యూమ్ అది గ్రీన్ కలర్ ఏంటది హాస్పిటల్ కాస్ట్యూమ్ సింపుల్ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చాను. కోటి గారు వైట్ కలర్ కాస్ట్యూమ్ లో ఉన్నారు, కూర్చున్నాం. కోటి గారు సార్ అయితే ఇక్కడ ఒక మూల కూర్చొని కుర్చీలో పైన ఆలోచిస్తూ ఉన్నారు, చిగునాలుతున్నారేమో ఎందుకులే డిస్టర్బ్ చేయండి చూసి అని చెప్పేసి వెళ్ళిపోయాను. కూర్చున్నాం, కోటి గారు ఎదురుగా వచ్చారు, ఏం బాయ్ వాట్స్ యువర్ నేమ్ అన్నారు. సార్ ఉదయ్ సార్. ఏ సినిమాలు చేస్తాను సినిమాలు చేస్తాను సార్. ఓకే డైలాగ్స్ వచ్చాయా అన్నారు. సార్ వస్తాయి సార్ అది ఒక అంత ముందు వరకు బాగా చాలా ఈజీగా చేసేసాం టకటకటకర. ఒకసారి కోటి గారు రాగానే నా స్పీడ్ అంతా అసలు ఎట్లా చేయాలి ఇప్పుడు, ఏంటి ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయదు, అది ఇలా కూర్చోవాలి అర్థం కాలేదు. సరే నేను ఫైన్ సార్ వచ్చారు అయిపోయింది అంత ఫైన్. వర్కింగ్ విత్ హిమ్ లైక్ నార్మల్గా టు బి వెరీ ఫ్రాంక్ అనఫ్ సార్, కోటి గారు ఉండే స్టేజ్కి ఎవరైనా సరే నాకు ఇంత మాత్రమే వచ్చు, నేను ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, నేను ఇంతే చేయగలనమ్మా, నేను చేయలేను, ఓకే చేసేసుకోండి. మేము ఏం అనలేము కార్తీక్ ఓకే సార్ అంటే ఆయన ఉన్న స్టేచర్కి హీ కెన్ ఆర్డర్, హీ కెన్ యాక్ట్, ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు, మేము ఓకే చేసుకున్నాం అనొచ్చు. కానీ సార్ అలా కాదు, ప్రతి డైలాగ్ అతను నేర్చుకొని దాన్ని సెన్స్ అర్థం చేసుకొని, కార్తీక్ పర్లేదు ఇంకొక ఓకే ఎంతవరకు, అమ్మ ఓకేనా అమ్మ లేకపోతే మళ్ళీ చేయమంటారా, పర్లేదు నేను ఎన్నిసార్లు అయినా చేస్తాను, డైరెక్టర్ గారు కన్విన్స్ అయ్యేంత వరకు సార్. అది చాలా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్. డైరెక్టర్ అది నేను మ్యూజిక్ చేసినప్పుడు కూడా డైరెక్టర్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటా, సో క్యాప్టెన్ కదా తనకి కరెక్ట్గా మనం ఇవ్వాలి అన్నట్టు తను తను ఇచ్చినటువంటి ఇదే లాస్ట్ సీన్ తర్వాత కూడా సరే నెక్స్ట్ ఈ డైలాగ్ నీది కదా తర్వాత నాది కదా అది ఇది అని వన్ ఆన్ మేము ప్రాక్టీస్ చేసుకోవడం. నేను కోటి గారితో మాట్లాడలేకపోయాను సెట్లో, అంటే పర్సనల్ సార్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్ నెక్స్ట్ ఏంటి సార్ అన్న విధంగా బాగున్నారు నెక్స్ట్ ఏం చూద్దాం అంటే ఈ వాస్ టోటల్ ఇంటూ ద క్యారెక్టర్. అంటే నాకు బయట విషయాలు మాట్లాడే స్కోప్ ఇవ్వలేదు సార్, క్యారెక్టర్ లో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్, లెట్ హిమ్ బి ఇన్ ద క్యారెక్టర్ అండ్ మేబీ అంత ఇన్వాల్వ్ అయ్యా. సీరియస్లీ దట్స్ గుడ్. అంటే నాకు ఇంకోటి అదృష్టం, మా నాన్నగారు చిన్నతనంలో ఆయన ఫస్ట్ మా బ్లడ్ లో ఉంది యాక్టింగ్ అన్నది, అందువల్ల తర్వాత నాకు వచ్చింది మా ఎల్డర్ సార్ రాజీవ్ కూడా తను హీరోగా తను ఆర్టిస్ట్ అవడం, ఇది నిజంగా బ్లెస్సింగ్స్. అది అటు ఆడియన్స్ బ్లెస్ చేస్తే ఇంకా అలా అలా వచ్చేస్తాం ఏమవుతుంది. అండ్ రోషన్ గారు మ్యూజిక్ గురించి చెప్పండి. బన్నీవాస్ గారు మీ స్టూడియో రికార్డింగ్ స్టూడియోకి వచ్చేవాళ్ళు అని చెప్పి నేను ఇంటర్వ్యూలో చూడడం జరిగింది ప్రెస్ మీట్ లో. సో టెల్ us about మ్యూజిక్ అండ్ 2 సాంగ్స్ అదిరిపోయాయి. ప్రామిస్ ఇంతాకే నేను కార్తిక్ గారికి కూడా చూపించాను. సో యాక్చువల్లీ సాంగ్స్ వచ్చి ఫస్ట్ కార్తిక్ నాకు ఈ సినిమా నాకు ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ మౌలి గారు నన్ను కాంటాక్ట్ చేశారు ఫస్ట్. సో దే వాంట్ డూ అ ఫిలిం అండ్ దానికి నన్ను అప్రోచ్ అయ్యారు. అండ్ కార్తిక్ డైరెక్టర్ అని నాకు తెలియదు, ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అమ్మ కార్తిక్ అని చెప్పారు. సో ఆహా ఓకే ఎవరో అనుకున్నాను. కార్తిక్ నన్ను వచ్చి కలిసినప్పుడు కూడా నాకు కార్తిక్ ఎవరో తెలియదు, కానీ ఐ థింక్ నేను తెలుసు అంట. నా స్టూడియోకి ఆయన 2-3 సార్లు వచ్చారండి, ఇప్పుడు నాకు తెలియదు అది. సో అప్పుడు అట్లా హీ వాంటెడ్ లైక్ నేను చేయాలని చెప్పి ఆయన చాలా పట్టుపట్టి కూర్చున్నారంట. సో అందువల్ల ప్రొడ్యూసర్స్ నన్ను కాంటాక్ట్ చేశారు అండ్ అలాగా వి స్టార్టెడ్. సాంగ్స్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ 2 సాంగ్స్ అనుకున్నాం సినిమాలో, 2 సాంగ్స్ కదా ఫస్ట్ సాంగ్స్. ఆ తర్వాత ఇంకా వీళ్ళు సరే ఆ 2 సాంగ్స్ చేసి ఇచ్చాను, వాళ్ళు షూటింగ్ కూడా వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత సినిమా చూస్తూ ఇక్కడ సాంగ్ ఉంటే బాగుంటది, ఇక్కడ సాంగ్ ఉంటే బాగుంటుంది సినిమా చూస్తూ చేసాం సార్. ఫస్ట్ టైం సార్ ఫుటేజ్ ఇచ్చి దాని మీద మ్యూజిక్ కొట్టమని చెప్పి సాంగ్స్ ఫుటేజ్ ఉండి దానికి ఆ ఫుటేజ్ కి లిరిక్ ఫుటేజ్ ఇస్తాము, దాని మీద మ్యూజిక్ కొట్టు, ఆ లిరిక్ కి ఆ ఫుటేజ్ చూస్తూ సాంగ్ ట్యూన్ కంపోజ్ విజువల్ దానికి ట్యూన్ చేసి దానికి లిరిక్ రాయించే ముందు దానికి ట్యూన్ చేసి ఆ విజువల్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్స్ అన్ని మళ్ళీ. నాకు కూడా అదే కోరిక ఉండేది, కానీ నా కోరిక ఎవరో తమిళ్లో భారతిరాజా గారు ఇళయరాజా వాళ్ళ కాంబినేషన్ లో ఓన్లీ విజువల్స్ తీసుకొచ్చి జస్ట్ తను పాట చేసాడు, సూపర్ హిట్ అయింది సాంగ్. అలాగే మాకు కూడా తెలుగులో ఎవరైనా చేస్తారంటే నాకు దొరకలేదు. కార్తీక్ లిరిక్ కూడా ట్యూన్ రాకముందే ముందే లిరిక్స్ వచ్చేసేది, ముందు లిరిక్ రాయించే విపిన్ అని చెప్పి విపిన్ సూర్య అని చెప్పి అబ్బాయి ఆయన లిరిక్స్ 3 సాంగ్స్ 4 సాంగ్స్ ఆయన రాశారు. టోటల్ ఈ సినిమా అంతా రివర్స్ పోయింది సార్, సాంగ్ సంబంధించి లిరిక్స్ ఫుటేజ్ తర్వాత ట్యూన్ రివర్స్ లో జరిగింది మొత్తం సాంగ్. సో కొత్త ప్రయోగం లాగే అనుకోవచ్చు. సో అది ప్రెజర్ గా ఉండనా లేకపోతే కొత్తగా ఎక్స్పీరియన్స్? ప్రెజర్ ఏం లేదు, చాలా బాగుంది. We loved the experience. నేను కార్తిక్ కూర్చొని ఆ లిరిక్స్ రాగానే మేము లిరిక్ చూస్తూ ట్యూన్ చేసుకునే వాళ్ళం. సో ఆ నేను ట్యూన్స్ చేయడం, ఆయన దాన్ని వెంటనే ఆయన ఓకే చేయడం. కార్తిక్ ఎట్లా అంటే హీఈస్ లైక్ ఏదన్నా ఆయనకి ఏం కావాలో అది ఇచ్చేసామంటే చాలు, ఎక్కువ కెలకడం లేదు లేదు ఇది అక్కడ మార్చు, ఇక్కడ ఫ్లూట్ బిట్టి అక్కడ ఇంకొక బిట్టి, ఇవన్నీ ఉండవు. ఈ మామూలుగా మా డైరెక్టర్ అయిపోతుంది అనమాట అలాగా, ఆయనకేం కావాలో అది ఇచ్చేయాలి. ఎక్కువ ఆలోచించిన అప్పుడప్పుడు చెడిపోద్దాం. లైక్ 10 ట్యూన్స్ ఇస్తే ఫస్ట్ ట్యూన్ నచ్చింది అనుకో, సెకండ్ ట్యూన్ థర్డ్ ట్యూన్ ఫోర్త్ ట్యూన్ కి వెళ్ళేసరికి ఫస్ట్ ట్యూన్ మీద జడ్జ్మెంట్ పోతుంది, నచ్చింది కూడా మిస్ అవుతుంది. అండ్ ఇంకోటి చిన్న వయసులో తెలుసుకున్నాం, మేమంతా పడి పడి వచ్చాము. ఇంకోటి ఏం తెలుసా, ఈ లిరిక్ ట్యూన్స్ చేసాం కదా, ప్రతి ఆ 3 పాటలు హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. ట్యూన్ చేయడం, ప్రోగ్రామింగ్, పాడటం అంతా అయిపోయింది. వాళ్ళు ఇంకా దానికి ఎడిటింగ్ వెళ్ళిపోయారు, వాళ్ళని జస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేసి మొత్తం వాట్సాప్ లో చేస్తాం. ఆర్జీవి యొక్క మా గోవింద గోవింద కూడా అంతే, జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆల్ ట్యూన్స్ ఓకే, ఆల్ ట్యూన్స్ ఏది, పైగా శ్రీదేవి నాగార్జున కాంబినేషన్ అలాగే అంత ఫాస్ట్ గా అలాగే జరిగింది. మీరు కాబట్టి హాఫ్ అన్ అవర్ లో అన్ని చేశారు, మేము ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్. కానీ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అది తాతగారి సాంగ్ ఒకటి ప్యారడీ ఇలా చేసాం అన్నమాట. అదే మనం రోషన్ గారు నాన్నగారు యాక్ట్ చేసిన మూవీకి మీరు మ్యూజిక్ ఇవ్వడం, కంపోజ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర తండ్రి కొడుకుని లాంచ్ చేస్తాడు, ఇక్కడ ఏంటంటే మా డాడీ లాంచ్ చేసి మా డాడీ చేశారు, అదే లాంచ్ చేశారు ఫస్ట్ సినిమాకి. ఇప్పుడు మా డాడీ ఫస్ట్ సినిమాని లాంచ్ చేసి యాజ్ అన్ యాక్టర్ లాంచ్, అంటే మా టైటిల్ లో కూడా కోటి తొలి పరిచయం అనేస్తున్నాం. తొలి పరిచయం కోటి మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఇదే ఫస్ట్ సినిమా, అంటే ఆయన యాక్ట్ చేసిన సినిమాలో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది ఫస్ట్. సో తొలి పరిచయం కోటి అనేది, సో అలాగా ఆయన చేసిన సినిమా అదే రీకార్డింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేశాను. అన్ని సీన్ల కారవాక్ లాగా ఉంటుంది, కోటి సార్ ఎంట్రీ కారవాక్ ఉంటుంది, ఎందుకంటే చూస్తారు కదా సినిమా ఆ తర్వాత మళ్ళీ కాదు క్యారెక్టర్ ఎలా చేయాలి హీరో అక్కడ. నేను చూసాను చిన్న టైర్ పడితే వస్తుంది ఎంత లవ్ అప్పుడు తెలుసు, బట్ చాలా బాగుంది. బట్ ఆ సిచ్యువేషన్ కి ఆ సీన్ కి యాప్ట్ గా ఉంది అనమాట. అంటే ప్రతి సినిమాకి ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తాము, బట్ ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. మరి నాన్నగారు ఎలా యాక్ట్ చేశారు మీరు చూసినంత మటుకే చెప్పండి? చాలా ఎంజాయ్ చేశారండి, నాకు చాలా నచ్చింది. అంటే ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నట్టు అయితే లేదు, అంటే చాలా అదే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి యాక్ట్ చేసేలాగే ఉండింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇట్ వాజ్ ఆల్ వెరీ నైస్. ఐ వాజ్ సో హ్యాపీ, ఆయన స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అదే మాట బన్నీవాస్ గారు కూడా మొన్న అన్నారు, కోటి గారు బాగున్నారు స్క్రీన్ మీద. అండ్ మా ఫిల్మ్ లో రఘు కుంచే గారు కూడా, ఆయన కూడా అదే చెప్పారు అనమాట ట్రైలర్ లో చూసి డాడీని. దే ఆల్ ఫెల్ట్ సో హ్యాపీ డాడీని చూసి ఫస్ట్ టైం స్క్రీన్ మీద. అండ్ జియా గారు అర్జున్ రెడ్డి తర్వాత ఇప్పుడు వస్తున్నారు, నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. మరి మీకు గుర్తున్నా? గుర్తులేదని మాత్రం అనకండి. ప్రెస్ మీట్ లో నేను చూసా దట్ ఐ నో దిస్ ఇస్ రైట్ స్క్రిప్ట్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా యు వర్ టాకింగ్ అబౌట్ దిస్ స్క్రిప్ట్, అబౌట్ దిస్ మూవీ. వైల్ యు వర్ టాకింగ్ యు వర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో లైక్ వైల్ యు వర్ లిజనింగ్ టు ది స్క్రిప్ట్, వాట్ వాస్ గోయింగ్ టు యువర్ మైండ్? వాట్ మేడ్ యూ సో కాన్ఫిడెంట్ టు చూస్ ది స్క్రిప్ట్? This script, yeah. Okay, so the way Kartik narrated me, no, this script, it was very good. I mean, there were twists and turns. I couldn't understand a bit of the film, but still, my instinct told me that I should do this film because I was firstly approached for the second lead. But then when I heard about this, I just told them this is very good because still I got to perform. I will perform here, you know. But then again they came up with this role as in like a first lead character. Then I was like, oh wow, this is icing on the cake. Why should I should not do this? Mari Uday garu trailer చూసినప్పుడు అమ్మాయి బాగుంది క్యారెక్టర్ అని చెప్తుంది, అమ్మాయి ఏంటండి మరి మీతో టైం స్పెండ్ చేయట్లేదు, ఏం జరిగింది అసలు? అదే కదా సినిమా, అదే నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని అంటది. లైక్ మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోల్ అదే, అసలు సినిమాలో అంతా నాది ఒక పాథాస్ రోల్ లాగా ఉంటుంది. ప్రొఫెషనల్ గా సరిగ్గా క్లిక్ అవ్వదు, ఇంటికి వస్తే అట్లీస్ట్ తనన్నా కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంటే తనే ఇవ్వదు, చేస్తే చేయలేదు, నాతో కలిసి బోన్ చేయదు. సో లైఫ్ అంతా అతని ఎట్లా అంటే బోన్. He's telling that you were avoiding in the movie and you showed torture to him and something. అంతే కదా, ప్రొఫెషనల్ గా ఏది వర్కౌట్ అవ్వట్లేదు, మనశ్శాంతి కోసం ఇంటికి వస్తే వైఫ్ వర్కౌట్ అవ్వట్లేదు. వాడు అదే, వాడికి ఒక మనిషిగా వాడంగా ఏం చేస్తాడు, అదే టార్చర్ అనుకో, అదే నా క్యారెక్టర్. ఎన్నెన్నో సినిమాల్లో నేను విన్నాను విలన్ ఎవరు కాపాడాలి కోటి గారు వస్తారు కాదు, విలన్ ఎవరు ఎవరైనా ఎత్తుకుంటున్నారంట. విలన్ ఎవరండి చెప్పండి? లేదు లాస్ట్ కి వచ్చారు కదా ట్విస్ట్ అని విన్నాను నేను. మీకు చూస్తే అందరిది పాపం చాలా ప్రేతోస్, అన్ని క్యారెక్టర్స్ అంతే ఉంటాయి. మిడిల్ ఏజ్ క్రైసిస్ అందరు ఫేస్ అయ్యే క్యారెక్టర్, అందరు ఫేస్ అయ్యే సిచ్యువేషన్స్ మీరు కూడా ఫేస్ అవుతారేమో. బన్నీ వాసు గారు మీకు లాస్ట్ లో అంత ప్రెస్ మీట్ అయిపోయినాక మళ్ళీ వచ్చి మీతో మాట్లాడారు డోంట్ స్టాప్ ట్రైయింగ్ కీప్ ట్రైయింగ్ అని చెప్పేసి. అంటే కనెక్ట్ అయితే కానీ అలా చెప్పారు కదా సార్ వచ్చి మరీ చెప్పడం అంటే. సో మీకు సార్ కొన్ని అనుబంధం ఏంటి అండ్ గీతా ఫిలిమ్స్ లో లైక్ మూవీ రాబోతుంది? నాకు బన్నీ వాసు గారు ఒక 1.5 month నుంచే పరిచయం. నాకు కూడా లైక్ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి మేము మంచి సినిమా తీసాం, దీన్ని రిలీజ్ ఇది జనాలకు రీచ్ అవ్వాలంటే మంచి రిలీజ్ ఉండాలి, లేకపోతే మంచి సినిమా చచ్చిపోతుంది. సో అందుకని దీన్ని ఇలాంటి సినిమా రిలీజ్ చేయాలంటే ఒక పెద్ద బ్యానర్ ముందుకు రావాలి. సో గీతా ఆర్ట్స్ వాళ్ళని నేను అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. బన్నీ వాసు గారు ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు నేను ఫస్ట్ బన్నీ వాసు గారిని చూశాను, లైవ్ గా చూశాను. చూసి వెంటనే ఓకే అమ్మా వెరీ గుడ్ నేను అది నేను ఒకసారి సినిమా చూస్తాను, ఐ వాచ్ ద ఫిలిం ఉదయ్ అన్నారు. ఓకే సార్ సినిమా అయిపోయాక నాకు చెప్పండి నేను చూస్తాను. సో సార్ అయిపోయాక 10 సార్లు ల్యాబ్స్లో షో చేశాను సార్. చూశారు, నచ్చింది. కొన్ని చేంజెస్ చెప్పారు అక్కడక్కడ. ఆ వారంలో ఆ చేంజెస్ కూడా క్లియర్ చేసేసాను, మళ్ళీ చూపించాను. పెట్టాను, చాలా బాగుంది అది ఇది. అంతవరకే ఆ చేంజెస్ చేసేటప్పుడే నా స్టూడియోకి వచ్చేవాళ్ళు, నా స్టూడియోలో వచ్చి ఇక్కడ చూసేవాళ్ళు సినిమా. కూర్చొని చేసేవాళ్ళం ఆ కరెక్షన్. అంతవరకే వెళ్ళకుండా రికార్డింగ్ అంటే అన్ని అప్పటికప్పుడు చేసేసే వాళ్ళం, పని అయిపోద్ది అప్పటికప్పుడు. సార్ కూడా ఓపిక నైట్ 11 దాకా ఉండి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. సో అయిపోయిన తర్వాత అయిపోయింది. సరే ఇప్పుడు ఏంటి సార్? సార్ చేంజెస్ చెప్పారు, సపోర్ట్ ఉంది, మరి ఇంకా చెప్పట్లేదు ఏంటి అని. సో అప్పుడు ఇంకా ట్రైలర్ లాంచ్ లో అప్పుడు చెప్పారు సార్. నాకు అప్పుడు తెలిసింది మైక్ తీసుకుని, గీతా ఫిల్మ్స్ లో వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద మూవీ అని. అంతవరకు అమ్మాయ్యా బతికిపోయాం రా బాబు, అసలు విల్ హ్యావ్ ఎ గుడ్ రిలీజ్ అట్లీస్ట్ జిల్లాలకి టౌన్ లో కూడా వెళ్తుంది మన సినిమా. థ్యాంక్ గాడ్ అనుకున్నాం అసలు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో ఆయన ఏంటంటే హీ సా మీ లైక్ నాకు అదే మెడిసిన్ కోసం మా ఫాదర్ బెంగళూరు పంపిస్తే నేను 300 సినిమాలు చూడడం, 350 చదువుకోకుండా సార్ అదే వదిలేసి ఈ 4 years లో 350 movies అబో చూసారు సార్. సార్ ఆ సినిమా పిచ్చి అదంతా చూసరికి ఒకసారి ఫెల్ట్ ఓకే అతను కూడా కనెక్ట్ అయినట్టున్నారు బన్నీ వాసు సార్ కూడా. అందుకని వచ్చి నో ప్రాబ్లం చెయ్యి, నీకు నీ కష్టం నాకు తెలుసు, ఎవ్రీథింగ్ టిల్ ద సక్సెస్ యూ షుడ్. ఒక పోస్ట్ వస్తుంది కదా, హెవీ హెవీ పోస్ట్. డైరెక్టర్ ఎంత డ్రీమ్ చేసినా లైక్ డిఓపి సినిమాటోగ్రఫీ నుండే ఆ విజన్ బయటకు వస్తుంది. సో టెల్ us about లైక్ సినిమాటోగ్రఫీ ఎలా, అసలు మీకు బాగా నచ్చిన విజువల్ ఏంటి అసలు? సినిమాటోగ్రఫీ హి ఇస్ లైక్ సిద్ధార్థ్ కర్మోరే. హి ఇస్ మై 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అండి. మీరు చెప్పినట్టు పెద్దగా నేను డ్రీమ్ చేయకపోయినా హి ఇస్ లైక్ నాకేం కావాలో చాలా క్విక్గా ఈ మూవీ ఇంత ఫాస్ట్ కంప్లీట్ అయింది. అండ్ మేము అనుకున్న వర్కింగ్ డేస్ 30 working days అనుకుంటే 26 days లో కంప్లీట్ అయిపోయింది ఫిలిం. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, మేజర్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ అదే అండి విజువల్ ఎగ్జాక్ట్గా ఈ స్క్రిప్ట్కి ఏం కావాలి అండ్ హౌ వి ఎక్స్పెరిమెంటెడ్. మీ విజువల్స్ చూస్తే మీకు సినిమాలో అంత పాట ఒక ఎత్తు, కోటి గారి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ ఆ లైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది, బ్యూటిఫుల్ సార్ అది. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్న ఆ ఎపిసోడ్ ఒక 10 minutes యాడ్ లో కూడా అదే మొత్తం లైటింగ్ సినిమా అంతా కింద ఆ 10 minutes ఆ లైటింగ్ నుంచి ఉండేదండి. అంటే 1950s లో బ్లాక్ అండ్ వైట్ ఫిలిం ఇంగ్లీష్ ఫిలిమ్స్ కొంచెం ఆ లైటింగ్ ప్యాటర్న్ వెళ్ళాం. ఇది జనాలకి అవసరం లేదు, కాకపోతే షేడ్స్ షాడోస్ ఇవన్నీ కనిపిస్తా కొంచెం అది ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసాం. It worked out very well. No, ఆ లైటింగ్ ఆ షేడ్ మీకు ఎంతో మీనింగ్ ఉంది సార్ దాంట్లో. కంప్లీట్ ఉండే ఆల్మోస్ట్ డెప్త్ దీంట్లో ఉంటాడు హీరో వచ్చి. నాతో మాట చాలా బాగుంది. పర్టికులర్ నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను ఒక మోడలిస్ట్లో చెప్పాను, న్యాచురల్గా చెప్పండి సార్, మీరు డ్రామటైజింగ్ వద్దు, డైరెక్టర్ కాబట్టి ఎన్ని టేక్ లోన్ తీసుకో కార్తీక్ గారు. లేదు సార్ న్యాచురల్ మీరు చెప్పండి, మీ వాయిస్ ఎలాగా చెప్పండి సార్ అదే చెప్పాను. అలాగా బట్ డబ్బింగ్ కూడా నాకు యాప్ట్గా అనిపించింది, కొంచెం లౌడ్ గా అనిపించింది నీ సీన్ అక్కడ కరెక్ట్. బట్ ఆ ఎమోషన్ ఉండాలి, లాయర్ ఉండాలి, అది చాలా చక్కగా. ఎందుకంటే నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు చెప్తున్నా ఒక యాక్టర్ గా నాకు ధైర్యాన్ని ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు. నేను ఇలా యాక్టింగ్ అనేసి ఆయన తెలియగానే వెల్కమ్ టు మా ఫీల్డ్ కి వస్తున్నాను అంటే మా కులానికి వస్తున్నావు అంటే ఎంతగానో ఆయన బ్లెస్ చేశాడు. చాలా బాగుంటావు ఒకటి, అంటే నీ డిక్షన్ బాగుంటుంది, వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది, డెఫినెట్ గా యూ రియలీ ఎంజాయ్ దిస్. ఇన్నాళ్ళు నువ్వు మ్యూజిక్ చేసావు, ఇన్ని సంవత్సరాలు ఎన్నో వందల సినిమాలు చేసావు, బట్ నువ్వు మళ్ళీ ఒక ఆర్టిస్ట్ గా నీకు చాలా ఎంజాయ్ చేస్తావు అనేసి ఆయన చాలా చెప్పడం అది నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక భరోసాన్ని ఇచ్చింది. సూపర్ సార్. ఉదయ్ గారు మీ ఇన్స్పిరేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు. అండ్ జియా గారు, యూటల్ ఓవరాల్ గా ఇప్పుడు మూవీ 26న రిలీజ్ కాబోతుంది. సో హౌ యూ ఫీలింగ్? అంటే ఇప్పుడు మేము అర్జున్ రెడ్డిలో కొద్ది వరకు చూసాం, ఇప్పుడు కంప్లీట్ గా మిమ్మల్ని చూడబోతున్నాం. నా ప్రశ్న మీకు అర్థమైందా? ప్రశ్న కింద చిన్న సమాధానం. సార్ కోటి సార్, ఈ క్వశ్చన్ డెఫినెట్ గా మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు ఈ ఫ్లో లో వచ్చింది నాకు. మీరు లైక్ సినిమా ఫీల్డ్ అంటే లేకపోతే మీరు మీ లైఫ్ లో ఏంటి అనేది మీకు బాగా తెలుసు. సక్సెస్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, లైఫ్ స్టేబుల్ గా ఎలా ఉండాలి అని. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా ఒక ఎగ్జైట్మెంట్ లో ఉంటాం, కావాలి కావాలి సక్సెస్ కావాలి అని చెప్పి. ఒక నటుడుగా లైక్ మీరు ఇప్పుడు 26న మూవీ రిలీజ్ కాబోతుంది. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? మేమంతా ఒక లాగా ఉంటాము, ఇప్పుడు సక్సెస్ అవ్వాలి హిట్ అయిపోవాలి అన్నట్టు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్స్, నేను చిన్నప్పటి నుండి చాలా కష్టపడి వచ్చాను. మాకు మా నాన్నగారు సాలు రాజేశ్వర ఉన్నారు, ఉన్నా కూడా ఆయన పేరు చెడకూడదు, తండ్రికి మించిన తనయుడు అవ్వాలి అని ఒక చిన్న లోపల ఒక చిన్న కసి, ఆ కసితోటి నేను నా ఓన్ సెల్ఫ్ మేడ్, నాకు నేనే నేర్చుకున్నాను, నాకు నేనే స్ట్రగుల్స్ పడ్డాను. అవన్నీ రాటు తెలిపోయాను. అన్ని స్ట్రగుల్స్ పడి ఒక సక్సెస్కి వచ్చిన తర్వాత నన్ను ఎంతగానో ఇండస్ట్రీ ఆదరించింది. ఒక కంపోజర్గా అందరు, నన్ను రాజును కూడా, రాజ్కోటిగా మమ్మల్ని ఇద్దరిని ఎంతో గొప్పగానో ఆదరించాను. ఆ తర్వాత కోటిగా నేను కూడా ఎన్నో సినిమాలు చేశాను. ఇప్పటికీ ఆదరిస్తూనే ఉంది ఇండస్ట్రీ. కానీ ఒక నటుడుగా నాకు ఒక మంచి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఒక నటుడుగా నేను అవుతానని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. కానీ ఆ ఆపర్చునిటీ రాగానే సరే నేను మ్యూజిక్లో ప్రూవ్ చేసుకున్నాను, నటుడుగా కూడా నేను ప్రూవ్ చేసుకోగలను అన్న ఒక చిన్న ధైర్యంతో నేను వాళ్ళు అడగగా నేను యాక్సెప్ట్ చేశాను. ఆ ధైర్యం అన్నమాట. రేపు డెఫినెట్గా నేను ఒక నటుడుగా నా వంతు డైరెక్టర్స్కి ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే మంచి క్యారెక్టర్స్ వస్తే మటుకు తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆన్ స్క్రీన్ నేను చూసేసరికి నాకు నమ్మకం వచ్చింది, ఓ డెఫినెట్గా బాగున్నాను అంటే నాకే ఒక నమ్మకం. డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు నన్ను అన్న ఒక ధైర్యంతో నేను ఒప్పుకొని యాక్సెప్ట్ చేశాను. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. 26 ఎలాగ ఆడియన్స్ ముందుకు వెళుతుంది, ఫస్ట్ టైం 14 చూస్తున్నారు. 14 ఆల్మోస్ట్ టీవీలో చూశారు చాలా మంది. 14 ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లల దగ్గర ఉండి కోటి గారు కోటి అందరూ నా దగ్గర, ఫ్యామిలీస్ అందరూ నా దగ్గరకు వచ్చేస్తారు. సో సినిమాలు ఎలాగ ఉంటారు అని ఎప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా బిగ్ స్క్రీన్ లో కూడా మీకు మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయాలి. అలాగా యాక్టింగ్ వైజ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ అన్ని టోటల్ గా చాలా కంప్లీట్ గా ఉన్నట్టు నాకు సాటిస్ఫాక్షన్. అది ఆ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ కార్తిక్, ఆఫ్ కోర్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు రోషన్. నాకు ఒక మంచి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, కొంచెం ఒక స్పెషల్ మ్యూజిక్ ఇచ్చాడు వాళ్ళ డాడీ కాబట్టి అని చేసి కొంచెం హైప్ ఇచ్చాడు నాకు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఆ నమ్మకం ఉంది నాకు. సో అది సో అలా డైరెక్టర్ గారు మాయమైపోయి ప్రొడ్యూసర్ డాక్టర్ వర్లు గారు వచ్చారు. సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు, నేను మీ ప్రెస్ మీట్ అన్ని చూశాను, చాలా నాలెడ్జ్ ఇస్తారు మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో 26న మీ మూవీ రిలీజ్ కాబోతుంది. మీరు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకు మెయిన్ మూవీ ప్రొడక్షన్ లో మంచి టీం దొరికింది. సో ఆ టీము నేను పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని, డైరెక్టర్ నా ఫ్రెండ్. సో ఆ కథ తర్వాత ఆయన కోసం మేము దీన్ని ఇన్వాల్వ్ అయిన తర్వాత మాకు కోటి గారు పరిచయం కావటం, వారి అబ్బాయి రోషన్ గారు దీన్ని మ్యూజిక్ చేయటం, అలానే హీరోయిన్ జియా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఏదైనా కూడా అంత టీము మేము మూవీ సక్సెస్ గురించి మా టెన్షన్ పోయింది. మంచి టీంను సంపాదించుకోగలిగా మంచి మనుషులతోని ఒక ఫ్యామిలీ రిలేషను వచ్చింది. జనరల్గా సినిమా వాళ్ళు ఏమంటారంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా సినిమా దిగలేడు అంటాడు. మాకు కళ్ళు తడిచాయి, కానీ కష్టాలతో కాదు, ఆనందంతో కళ్ళు తడిచాయి. మాకు పరిచయం కావడం. సార్ ఎంత అనార్కలంగా ఎలా మాట్లాడుతున్నారు సార్. जनरल फील्ड पर्सनल डेवलपमेंट तरह कोटी गारू असोसिएशन तो भाष సో మీరు చెప్పండి సార్ లైక్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ నుండి ఎలాంటి ప్రోత్సాహం మీకు వస్తుంది ఎలా ఎంకరేజ్ చేస్తారు జస్ట్ ఇంటర్వ్యూ గ్యాప్ ఇప్పుడే మన వెంకటేష్ గారు ఫోన్ చేశారు ఒరిజినల్ కనెక్షన్ హీరో గారు జస్ట్ ఇప్పుడే వెంకటేష్ గారు ఐ వాస్ లైక్ ఫస్ట్ హలో దిస్ ఇస్ వెంకటేష్ గారు అండ్ ఐ వాస్ లైక్ సర్ అదే సో ఐ యాక్చువల్లీ ప్రతి సినిమాకి సార్ నాకు ఫస్ట్ సినిమాకి టీజర్ లాంచ్ చేశారు సెకండ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు ఈ మూవీకి ఆయన టైటిలే వాడేసుకున్నాం సో యాక్చువల్లీ హి ఇస్ బిజీ ఇన్ కేరళ అదే చెప్తున్నారు సారీ ఉదయ్ ఐ కుడెంట్ దిస్ థింగ్ యూ సెండ్ మీ ఆల్ ద పోస్టర్స్ అండ్ దిస్ థింగ్ ఐల్ హెల్ప్ యూ ఇన్ పోస్టింగ్ ఎవ్రీథింగ్ అన్నారు సచ్ ఎ గ్రేట్ అండ్ నైస్ పర్సన్ ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండి సో రైట్ నౌ ఈజ్ ఇన్ కేరళ సార్ F3 షూట్ లో ఉన్నారు సో ఆ గ్యాప్ లో కూడా ఫోన్ చేసి మా ఫాదర్ నుంచి నా ఫోన్ నంబర్ తీసుకొని ఈ విష్ మీ such a sweet and lovely person చాలా పాజిటివ్ పర్సన్ అంటే వాళ్ళ ఫాదర్ రామారాయణ గారి దగ్గర నుంచి వచ్చిన కల్చర్ అది చాలా అప్పుడు సర్ దగ్గర అవును సార్ పాజిటివిటీ ఉంటుంది ఆ ఫేస్ గాని అది వెళ్ళంగానే ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇప్పుడు సార్ ఫోన్ చేయగానే కమ్ ఆన్ ఉదయ్ కమ్ ఆన్ సెండ్ మీ సంథింగ్ ఐల్ ప్రమోట్ ఇట్ ఐల్ సెండ్ ఇట్ సార్ అయిపోయింది సార్ అది పంపిస్తాను సార్ ట్రైలర్ మీ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి అండ్ థర్డ్ మూవీకి సో మీకు ఉన్న అనుభవం తెలుసుకోవచ్చా అంటే ఒక చిన్న ర్యాప్ సార్ కి మీకు ఎలా అది యాక్చువల్లీ వెంకటేష్ గారు మా ఫాదర్ బుక్స్ రాస్తూ ఉంటారు ఫిలాసఫీ మీద అదంతా సో వెంకటేష్ సార్ ఈజ్ ఆల్సో ఈజ్ టూ ఇంటూ మోర్ ఇంటూ ఫిలాసఫీ సో అలా కొంచెం పరిచయం ఏర్పడింది వెంకటేష్ గారికి సార్కి సో ఆ ర్యాప్ యాక్చువల్లీ మా ఫాదర్ అండ్ వెంకటేష్ గారు ఆర్ కొంచెం లైక్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాను సో అలాగే ఎప్పుడైతే ఇట్లా మా అబ్బాయి సినిమాలో దిగుదాం అనుకుంటున్నాడు హీరో అవుదాం అనుకుంటున్నాడు అప్పుడు వెంకటేష్ సార్ ఎవ్రీ సెకండ్ యూస్ టు సపోర్ట్ మీ ఫస్ట్ మూవీ నుంచి కూడా లైక్ ఆట గదరా శివ నుంచి చిల్ క్షణ క్షణం కూడా బికాజ్ ఆల్వేస్ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు అదే అన్నారు పాజిటివ్గా ఉండదు don't think of anything negative ఆలోచించదు ఏదో ఒక రోజు అవుతావు బట్ బీ ఫోకస్డ్ ఎదుటి వాళ్ళు వచ్చి అలా అంటారు ఇలా అంటారు అదంటారు అన్నీ ఏమి పట్టించుకోవద్దు బట్ స్టే ఫోకస్డ్ తెలియని ఒక రకమైన పాజిటివ్నెస్ I like one thing Roshan ఇంతకే సాంగ్ చూసా సమ్ భూత్ వాలా అట్లా ఉంటది సాంగ్ ఒక సాంగ్ సెకండ్ సాంగ్ లో మొత్తం హారర్ అది మాత్రం అదిరిపోయింది నేను ఇంతకే కార్తిక్ గారికి కూడా చూపిస్తున్నా నేను వచ్చేటప్పుడు ఇవే చూస్తున్నా అని చెప్పి టెల్ మీ అబౌట్ దట్ సాంగ్ కదా ఆ సాంగ్ అది యాక్చువల్లీ అది ఒక పీడకల సాంగ్ అన్నమాట అంటే హీరోకి ఒక పీడకల వస్తుంది సో ఆ పీడకల ఎలా ఉంటది ఏంటి అని చెప్పి ఒక సాంగ్ ఏదో ఫ్యాంటసీ కంప్లీట్లీ ఫ్యాంటసీ అది బట్ దానికి మాత్రం నాకు ఇన్స్పిరేషన్ వచ్చి డాడీ దే ఇన్స్పిరేషన్ నాకు ముఠామేస్త్రి సినిమాలో అని ఒక సాంగ్ ఉంటుంది అది మొత్తం ఫ్యాంటసీ ప్రతి బ్యాక్గ్రౌండ్ ఒక టార్జాన్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అండ్ సూపర్ మ్యాన్ ఒక బ్యాక్గ్రౌండ్ రాబిన్ హుడ్ అలాగే అందరూ అలాగే దట్ వాజ్ ఫ్యాంటసీ అప్పుడు చిరంజీవి గారు చేశారు అండ్ ఇప్పుడు ఏంటంటే అలాగే ఒక ఫ్యాంటసీగా చేద్దాం ఒక సాంగ్ కళలో ఏమేమి వస్తాయి మనకి ఒక పీడకల అంటే ఎట్లా ఉంటది కళను ఒక సాంగ్ గా చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ సాంగ్ చేసాం అనమాట సో అది కొంచెం ఒక డిఫరెంట్ గా ఉంటది ఫ్యాంటసీ ఆర్ఆర్ బాగుంది విజువల్ కూడా బాగుంది యాక్చువల్లీ యా విజువల్ ఏంటి మీరు బ్లూ కలర్ గా ఉంటుంది అట్లా లిరిక్ కూడా బాగుంటుంది అంటే హీరో మైండ్ అంతా కూడా సైకి ఎలా ఉంది ఆ టైం లో అతని టెన్షన్ ఎలా ఉంది లోపల సబ్ కాన్షియస్ లేముంది మొత్తం కూడా సాంగ్ లో బాగా బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయగలిగారు ఉదయ్ గారు ఆ సాంగ్ లో మాత్రం నిజంగా మీ పర్ఫార్మెన్స్ చూసారా హీరో గారు ఎంత బిజీగా ఉన్నారు ఇది మాత్రం పెట్టండి మీరు సారీ సార్ ఇంటర్వ్యూ వదిలేసి చాటింగ్ చేస్తున్నారు అర్జెంట్ గా పంపిమన్నారు సార్ అయిపోయింది థాంక్యూ యా బట్ ఇది మాత్రం లేదు నాకైతే కావాలి విజువల్ సో యా లైక్ నాకు ఆ సాంగ్ లో నిజంగా మీ ఎఫర్ట్స్ కనిపించాయి థ్యాంక్ యూ ఇలా 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 ఏమైతే దయ్యం పిల్లలానే ఉంది All the credit goes to my dance master Vijay. He's my friend actually. So ఇలాంటి స్పెషల్ సాంగ్స్ నేను ఎప్పుడు మా విజయ్ నే తీసుకొని వస్తూ ఉంటాను విజయ్ మాస్టర్ సో ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ actually. ఆ సాంగ్ తో గుమ్మడికాయ కొట్టాను అండ్ 26న మీకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా మంచి సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వర్లు చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ ఆయన కూడా యాక్ట్ చేసి ఉండొచ్చు సినిమాలో. ఇస్ వెరీ పిక్చర్ గా ఎంత బాగుంది అసలు, చాలా నేచురల్ గా. లేదు ఆయన చేస్తారు నెక్స్ట్ ఒక 6 ఇయర్స్ లో ఆయన చేయించగా. లేదు అండ్ హి స్టార్టెడ్ సర్ ఇన్ ఆల్్రెడీ కార్తిక్ గారు వి డే 2 మూవీస్ లైక్ ఆల్్రెడీ సైన్ చేయించుకున్నారు సర్. ఆయన చాలా పెద్ద వీడియో ఒకటి ఉంది 3 మినిట్స్ వీడియో ఒక కంప్లీట్ 6 ప్యాక్ బాడీ డిజైన్ అయ్యా. It's true. Oh, he was actually not as fit as he is looking right now. Six-pack body, just complete. He actually created six-packs. It's a full fit true, that isn't it? Yes, sir. Will Marladan nizame na sir. Full fit. I enjoyed it. Very dedicated person. Oh my God. Sorry, jupi chala video. Interview in tarah. ఇప్పుడు చూపిస్తే సరదాగా మేము కూడా చూస్తాం కదా. ఇంటర్వ్యూలో 3 minutes మళ్ళీ అది కామ్ గా మేము చూడాల్సింది. We will give you a clip. You can add it. I actually oka subject ready chestunnaru. You can add it. Adi cheyalani. Yes. Okay. So thank you so much guys. 26 kosam mem 26 Feb kosam chaala eagerga wait chestunnam and especially Uday meeku all the very best. Thank you so much. Endukante mismatch nundi meer naaku telusu. Avuna? Thank you. Avuna anukandi. Ippudu nenu eda anukuntaru. Nenu mismatch ki kuda chesari. 10 pallal interview chesaru. Correct. Yes, exactly. Sorry. But entana hero ni adugtarandi. Oka first time acting chestanu. Sir, kottalo sir. First interview lo asalu meer sir ekkodo nenu hurt ayyanu sir. Oh. All the very best, sir. And thank you so much, Koti sir. Thank you, sir. In తల్లరిగా ఉన్నాము అని అంటే అది మీరు ఇచ్చిన ఛాన్స్. ఈ షోకి హీరో sir. అది మాత్రం నిజం. Might be can be a villain also. I'm revealing some story. Oh. Noted. Thank you, Roshan. Thank you. And yeah, thank you, sir. Thank you so much. And all the best for your career also. Thank you. Yes. Thank you. God bless you, Allah. God bless you. Thank you, sir. Thank you, sir. సో ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే నియర్ బై థియేటర్స్లో Feb 26న క్షణక్షణం రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఒక సినిమాని చేయడం అనేది ఎంత కష్టమో దగ్గరుండి నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. అలాంటప్పుడు అమ్మో పైరసీయా ఎందుకు ఇదని అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్. లేట్ అయినా సరే ప్లీజ్ థియేటర్కి వెళ్ళే చూడండి. కానీ అలా Feb 26న ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ అలాగే ట్యాగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీరు నన్ను ట్యాగ్ చేస్తే నేను టీం మొత్తానికి ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ అండి.